హలో ఆల్, వెల్కమ్ టు ది తెలుగు టెక్ ఛానల్. ఈరోజు మనము ఏ విధంగా మన డిజిటల్ మల్టీమీటర్ యొక్క బ్యాటరీని చేంజ్ చేద్దాం చూద్దాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే, సో ఇక్కడ పూర్తిగా బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోయింది. సో మనం ఇప్పుడు బ్యాటరీని ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. సో చూస్తే ఇలాంటి టూల్ కిట్ ఉంటే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో విధంగా కంప్లీట్గా తీయడం జరిగింది. సో ఇది తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి. సో ఎందుకంటే ఇక్కడ క్లిప్స్ ఉంటాయి. సో సింపుల్ సరిపోతుంది. సో ఈ విధంగా తీయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ బజర్ కానీ, సో మన డిజిటల్ మల్టీమీటర్ యొక్క సర్క్యూట్ మీరు చూడవచ్చు. సో ఇది వచ్చేసి, సో ఈ 9 వోల్ట్స్ బ్యాటరీని మనం రిమూవ్ చేయాలి. చూసినట్లయితే ఈ 9 వోల్ట్స్ బ్యాటరీ మనం రిమూవ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కొత్త 9 వోల్ట్స్ బ్యాటరీని మనం ఫిక్స్ చేద్దాం. చూడండి, కొత్త 9 వోల్ట్స్ బ్యాటరీ అంటే ఒక్కొక్క డిజిటల్ మల్టీమీటర్ బట్టి సర్క్యూట్ మారుతూ ఉంటుంది, కానీ దాదాపు బ్యాటరీ వాడుతారు. సో చూడండి, సో ఇప్పుడు మనం ఫిక్స్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు కనిపిస్తే ఇక్కడ ప్లస్ మైనస్ అని కనిపిస్తుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ప్లస్, ఇక్కడ వచ్చేసి మైనస్. సో మనకి బాటం వచ్చేసి ప్లస్ ఉంది కాబట్టి, సో ఇక్కడ ఇది ప్లస్, సో ఇది మైనస్. సో మనం ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. మీరు చూసినట్లయితే చూడండి, ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం వర్క్ అవుతుందా లేదా అని. సో ఫిక్స్ చేసేముంది, టెస్ట్ చేస్తే చూడండి మనం ఎటువంటి వాల్యూస్ ఇవ్వలేదు. ఫస్ట్ మనం, సో ఈ బజర్ చూసినట్లయితే చూడండి, చూడండి వర్క్ అవుతుంది సింపుల్గా. సో ఈ విధంగా మనం టెస్ట్ చేసుకొని తర్వాత ఫిక్స్ చేసుకోవాలి. ఇంకా ఆఫ్ స్టేజ్లో పెట్టేసి, సో ఇప్పుడు మళ్ళీ ఫిక్స్ చేసుకోవడం అంతే సింపుల్. సో ఇక్కడ మల్టీమీటర్ బట్టి సర్క్యూట్ మార్చు కానీ, సో ఫిక్సింగ్ అయితే సింపుల్. సో ఈ విధంగా మీరు మీ మల్టీమీటర్ని మళ్ళీ కొత్తగా కొనకుండా, మనకు దాదాపు 250 రూపీస్, 500 రూపీస్ అలా పడుతుంది కదా, సో సింపుల్గా ఈ బ్యాటరీ మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.